ఒక ఎంప్లాయిగా వైస్ ప్రెసిడెంట్ గారితో మనవి చేసుకోవడానికి వచ్చాను. ఓహో మనవా? ఏంటది? ఈ సంవత్సరం బోనస్ మరి తక్కువగా నిర్ణయించారు. మరో 10% పెంచితే ఉద్యోగస్తులు చాలా సంతోషిస్తారు. అదేలా విలవుతుంది? మన పెట్టుబడి, రాబడి, ఖర్చు అన్నీ చూసుకునే నిర్ణయించాను. ఏమైనా ఈ సంవత్సరం తగినంత బోనస్ ఇవ్వలేదు. అది మీకు తెలుసు. తెలుసు. మూలధనాన్ని ఈ రెండేళ్లలో బాగా పెంచాలని నిర్ణయించుకున్నాను. ఆ టార్గెట్ అందుకునేదాకా మనం బోనస్లు గినెస్లు పెంచకూడదు. మూలధనాన్ని పెంచడం కోసం బోనస్లు తక్కువ చేయడం మంచి పద్ధతి కాదు. బోనస్ కార్మికులకి, ఉద్యోగులకి ప్రోత్సాహం ఇచ్చేదిగా ఉంటే ప్రొడక్షన్ పెరుగుతుంది, లాభాలు పెరుగుతాయి, మూలధనం అదే పెరుగుతుంది. అదంతా కాలేజీలోనే నేర్చుకున్నాలి. ఇంతకీ బోనస్ గురించి మీకెందుకు? మీ ఉద్యోగానికి బోనస్కి సంబంధం లేదుగా. లేదు, వర్కర్స్ యూనియన్ వాళ్ళు నన్ను అడిగారు, అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు అడిగారు? మీకేంటి సంబంధం? ఏమో నాకు తెలియదు. వాళ్ళు చాలా నిరుత్సాహంగా మాట్లాడారు. వర్కర్స్ లో నిరుత్సాహం ఏర్పడడం అంత మంచిది కాదు. ఈ బోనస్ ఆశకి అంతే లేదు, ప్రపంచవ్యాప్తంగా ఇంతే. ఆ అభిప్రాయం పూర్తిగా పొరపాటు. ఎందుకంటే అబ్బబ్బా, ఆ బోనస్ సంగతి ఇంతటితో ఆపేద్దామా? అది కాదు. ఒక సంగతి చెప్పనా? నా కంపెనీలో డిసిప్లిన్ కి నేనెక్కువ ప్రాధాన్యతనిస్తాను. బోనస్ వ్యవహారం నాది, వర్కర్స్ నాతో చెప్పాలి, వాళ్ళకి నేను చెప్తాను. ఇందులో నువ్వు తలదూర్చొద్దు, హాయిగా ఉద్యోగం చేసుకో పెళ్ళయ్యేదాకా. అన్నయ్య. ఏంటి స్వాతి? నేను నిర్ణయించిన బోనస్ పెంచమన్నావు నువ్వు. మరీ తక్కువ అనిపించింది, మరో 5% పెంచాను అంతే. అంటే బోనస్ ఎంత వాళ్ళో నాకు తెలియదనే ఉద్దేశం? ఎందుకలా అనుకుంటున్నావు? నా ఆర్డర్ని మార్చి పారేస్తే అర్థం అదేగా. ఇందులో నీకు తెలియదు, నాకు తెలుసు అనే పాయింట్ ఏం లేదమ్మా. ఈసారి మనకు లాభాలు బాగా వచ్చాయి కదా, అందుకే బోనస్ కూడా పెంచాను. పనిచేసే వాళ్ళు సంతోషంగా ఉంటేనే అవుట్పుట్ కూడా బాగుంటుంది. ఆ మాత్రం నాకు తెలియదు అనుకున్నప్పుడు నన్ను వైస్ ప్రెసిడెంట్ గా చేయడం దేనికి స్వాతి? నిజం చెప్పనయ్యా, బోనస్ పెంచమని అమలు నీతో చెప్పింది కదూ. పెంచమని చెప్పలేదు, పెంచితే మంచిదని సూచించింది అంతే. సూచించాల్సింది నేనా అమలా? ఈ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ నేనా ఆవిడ? చిన్న విషయానికి ఇంత సాగలాగుతావు ఎందుకు స్వాతి? తనకి సంబంధించిన విషయం కాదు, ఆమె చెప్తే నువ్వెందుకు వినాలి? ఏదైనా చెప్పాలనుకుంటే ఆమె కంప్యూటర్స్ గురించి చెప్పాలి, బోనస్ గురించి కాదు. మంచి మాట ఎవరు చెప్పినా వినాలి కదా స్వాతి. అమల మంచి సలహా ఇచ్చింది, ఆమె సలహా పాటిస్తే రేపు వర్కర్స్ తో గొడవలు రాకుండా ఉంటాయి, అందుకే బోనస్ పెంచాను సరేనా? సలహా ఇవ్వడానికి ఆమె ఎవరు? వైస్ ప్రెసిడెంటా, చైర్మేనా, యూనియన్ లీడరా? ఏది కాదు, మనుషుల తత్వం తెలిసిన మనిషి. కేవలం మనిషి కాదనయ్యా, నీకు కాబోయే పట్టమేషను. వస్తా. మళ్ళీ ఇదోట ఓరి దేవుడు. ఆ దేవుడు అంటే భయం ఉంటే మీరు ఇలాంటి పనులు చేయరు. చౌక దొరుకుతాయట, ఎప్పుడు చెప్పినా తీసుకురావడం లేదు. ఈసారి మాత్రం మర్చిపోకుండా తీసుకురండి, మర్చిపోతే ఊరుకోను. ఏమిటి, మంచి ముత్యాలు దొరుకుతాయా? తీసుకురాకపోతే ఊరుకోవా, అది ఈ టైం లో. మన పని మనం చేసుకుపోతే ఒకళ్ళు మనల్ని చేస్తారండి. అవునవును. ఏమండి, వార్తల టైం కదా, హైదరాబాద్ గురించి ఏమన్నా చెప్తున్నాడు విందామండి. విందాం, పెట్టు. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. ఆంధ్ర వరకే పరిమితమనుకున్న తుఫాను ఇప్పుడు తెలంగాణ వైపు కూడా వ్యాపించింది. హైదరాబాద్ జంట నగరాల్లో భారీ వర్షాలు కురవటం వలన నగరంలోని పలు ప్రదేశాల్లో రోడ్లన్నీ నీటితో నిండిపోయి రవాణా సౌకర్యం మరియు వ్యాపార సంస్థలు పూర్తిగా స్తంభించిపోవటం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ తుఫాను ఇంకా 36 గంటల వరకు కొనసాగవచ్చని పరిశోధనా సంస్థ వారు తెలియజేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ఏమండి పోనీ, ఈ పూటకు ప్రయాణం మానేయండి. సరేలే, ఈసారి కూడా క్యాన్సిల్ అయిపోయింది అనుకుంటాను, మానేస్తానులే. నువ్వేం కంగారు పడ. అమ్మయ్యా, అన్నయ్య, అన్నయ్య, బోనస్ ని నేను ఫిక్స్ చేశానా? తర్వాత నువ్వు ఆమె సలహా మీదే పెంచావా? కానీ
తను లేకపోతే బోనసే లేదని ప్రచారం చేయించింది అమల. నేను నమ్మను. అమల అలాంటి నీచపు పని ఎప్పుడూ చేయదు. అయితే నేను చెప్పేది అబద్ధం ఉంటావా? నేను అలా చెప్పను, కానీ నీకెవరో అబద్ధం చెప్పారు అంటాను. నాకు ఎవ్వరు చెప్పలేదు. అందరూ అనుకుంటున్న దాన్ని నేను చెప్తున్నాను. అనుకొని మనకొచ్చిన నష్టం ఏంటి? వర్కర్స్ యూనియన్ లీడర్స్ బోనస్ పెంచమని గొడవలు చేస్తారు, మనం పెంచుతాము. తమ వల్లే పెరిగిందని వాళ్ళు పెద్ద ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అంత మాత్రాన మన వాల్యూ ఏమన్నా తగ్గుతుందా? తగ్గకపోవచ్చు, కానీ ఈ విషయంలో మాత్రం నా పరువు పోయింది. స్వాతికి ఉద్యోగులంటే ప్రేమ లేదు, సానుభూతి లేదు. అమలగారు ఉద్యోగుల సంక్షేమానికి కంకణం కట్టుకున్న దేవత అనేగా అందరూ అనుకుంటున్నారు. కూల్ డౌన్, కూల్ డౌన్ స్వాతి. ఎవరో ఏదో అనుకుంటారని ఆ తప్పంతా అమలదనడం తప్పు కదూ. నీకు తెలీదన్నయ్యా, అమలకి నేనంటే గిట్టదు. ఓకే ఓకే, ఎందుకు ఎందుకు గిట్టదు? తన స్థానంలో నేను వైస్ ప్రెసిడెంట్ అయ్యానుగా, తను కూర్చోవాలనుకునే సింహాసనం మీద నేను కూర్చున్నానుగా. స్వాతి, నువ్వు అమలని పూర్తిగా అపార్థం చేసుకున్నావు. నువ్వు అన్నట్టు అమలకు వైస్ ప్రెసిడెంట్ కావాలన్న ఆలోచనే లేదు. నువ్వు అయ్యావన్న అసూయ అంతకంటే లేదు. నువ్వంటే, అమ్మంటే, నేనంటే అమలకి ఎంతో ఎంతో ప్రేమ. అన్నయ్య నీకు తెలీదు. నాకు తెలుసు. అమల వ్యక్తిత్వం నాకు తెలుసు, అమల తత్వం నాకు తెలుసు. తెలిసి అమలను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అమలను అర్థం చేసుకో, అపార్థం చేసుకోకు ప్లీజ్. వర్ధనం, వర్ధనం, నీకు ఒంటిల్లే వైకుంఠం, ఒక్కరే కైలాసం, ఎప్పుడు ఇదే గోళ. అబ్బబ్బబ్బా, ఊరికి అరవకుండా లెంత్ తగ్గించి విషయం ఏంటో చెప్పండి. బాబుగారు ఎక్కడ? వాడికి నిక్కరు చొక్కా వేసి రెడీ చేసావా? అవతల ట్రైన్ కి టైం అయిపోతుంది. ఆ, మూడు నిక్కర్లు వేశాను, నాలుగు సార్లు తడుపుకున్నాడు, ఇంకోసారి తడుపుకున్నాడేమో చూసొస్తాను. అస్తమానం తడుపుకోవడమే మెధవతి. చేతిలో జలరేఖ ఉన్నట్టుంది. వీడి చేత్తో పాయింట్ పెట్టిస్తే మూతుల్లోనూ బావుల్లోనూ పుష్కలంగా నీళ్లు పడేటట్టున్నాయి. అవునా? ఏమండి, అయితే బాబుని మనమే ఉంచేసుకున్నామండి. మీరు చెప్పినట్టు వాడి చేతితో పాయింట్లు పెట్టిస్తూ దానికి ఓ రేటు కట్టేసి మనం లక్షలు లక్షలు సంపాదించుకోవచ్చండి. ఎంత గొప్ప ఆలోచన, ఎంత ముందు చూపు. అవునండి, ముందు ముందు గవర్నమెంట్ వాళ్ళ బోరింగ్లకు పాయింట్లు పెట్టే కాంట్రాక్ట్ మీరు కొట్టేయచ్చు. ఏమండి, వాడిని మనం ఉంచుకుందామండి, ఏమంటారు? ఆ కుర్రాడి మీద పిచ్చితో నీకు పిచ్చి పట్టింది అంటాను. వెళ్ళు, బాబుని తీసుకురా పా. మాట వరుసకి చేతిలో జలరేఖ ఉందన్నాను, దాంతో వాడితో గొట్టపావులు పాయింట్లు పెట్టించి లక్షల లక్షలు సంపాదిస్తుందిట. ఆ మాత్రం జలరేఖ మన చేతిలోనూ ఉంది. వాడితో పోల్చుకుంటే మన చేతిలోనూ ఉంది జర్రుగొట్టంత పొడుగు జలరేఖ. బాబు, 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 ఏమండి? బాబు కనిపించడం లేదండి. బాబు కనిపించడం లేదా? అవునండి. ఎక్కడికి పోతాడే? ఎక్కడికి పోవడానికి వాడు ఉయ్యాలోంచి దూకును లేడు, దూకి పరిగెత్తను లేడు. వెళ్ళి చూడు. చూశానండి, ఎక్కడ కనిపించట్లేదు. ముందు నువ్వు ఏడు పాపి, పక్కింట్లో వదిలిపెట్టొచ్చావేమో చూడు. నేను పక్కింటికి వెళ్ళనే లేదండి. పక్కింట్లో కాకపోతే ఎదురింట్లో వదిలేసి ఉంటావు, వెళ్ళి చూడు. అయ్యో, నేను అసలు ఇవాళ ఎవరింటికి వెళ్ళనే లేదండి బాబు. ఇవాళ కాకపోతే నిన్న ఇరుగింట్లోనో పొరుగింట్లోనో కనుక్కో, వెళ్ళు వెళ్ళు చూడు. అక్క, ఏమిటే, ఏమైంది? ఒరే, బాబు కనిపించడం లేదురా. బాబు కనిపించడం లేదా? ఇంట్లో బిడ్డ ఇంట్లోనే మాయమైపోయాడురా. ముందు నువ్వు వెళ్ళి చూస్తావా లేదా? అది కాదు బావా, పాకటం కూడా రాని పసివాడు ఎలా వెళ్ళుంటాడో చెప్పమా. ఆ విషయం నన్ను అడుగుతావేంటి? వెళ్ళి ఉయ్యాలని అడుగు. కాసేపు డిటెక్టివ్ బుర్రతో ఆలోచిస్తే బాబుని ఏ ఊరకొక్క ఎత్తుకు వెళ్ళుంటుంది. ఇదిగో, నీది డిటెక్టివ్ బుర్ర కాదు, డిఫెక్టివ్ బుర్ర. నువ్వు ఊరుకోవయా బావా? ఓ పని చేస్తే ఒకటి కాదు, రెండు చెయ్యి. నేను వద్దన్ననా? పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎలా ఉంటుంది? అదే, వేరే పోలీసులు ఎందుకు? డిటెక్టివ్ లాగా నువ్వు ఆలోచించావుగా, నువ్వే పోలీసులా వీధి వీధి వెతుకు. ఏంటి
వెచ్చగా పాలు పట్టు మనకు వేడి వేడిగా కాఫీ పెట్టు పాత మనకేంటి పదవే రా నూరా నేను చెప్తాను నూరా చూసావురా బాబి ఆయన ఇదంతా చెప్పండి ఎందుకు ఇలాంటి పాడు పని చేశారు నన్ను ఏడిపించాలనే కదా అవును బావా ఎందుకు ఈ పాడు పని చేశావు అక్క ఏడిపించాలనేగా ఇంకాసేపు నా బాబు కనిపించకపోయి ఉంటే గుండెకి చచ్చిపోయి ఉండేదని ఎందుకు నాటుకోడారు అవును ఎందుకు చేశావు బావా ఈ ఊరకొక పని మీ అక్కకి తెలియజేయడానికే ఈ పని చేశాను ఏమిటండి మీరు నాకు తెలియజేసేది కుర్రాడు కాసేపు కనిపించకపోయేసరికి నువ్వింత విలవిల్లాడిపోయేవి కన్న క్షణం నుంచి కంటికి కనిపించని ఆ కన్నబిడ్డ కోసం ఆ తల్లి ఎంత అల్లాడిపోయిందో ఆలోచించు తన బిడ్డ కోసం ఆ తల్లి పేగు ఎలా అల్లాడిపోయిందో ఒక్కసారి ఆలోచించు అందుకని బిడ్డందా చేసి నాకు ఇంత కడుపు కోతను పెడతారా మీరు అసలు మనిషేనా కాదు ఊరకొక్కని నీ తమ్ముడు చెప్పాడుగా బావా చూడు వర్ధనం ఒక్కసారి ఆలోచించు బాబు నీకే కావాలంటూ మొండికేసేవే కన్న తల్లి దగ్గరికి జార్చకుండా ఆపేసేవే పెంచిన ప్రేమకే పట్టం కడుతున్నావు వర్ధనం కన్న ప్రేమను అర్థం చేసుకో బావ చెప్పే దాంట్లోనూ నిజముందక్క అర్థం చేసుకో అర్థం చేసుకోను వీడు నా బిడ్డ ఈ విషయంలో భగవంతుడే వచ్చి చెప్పినా నేను అర్థం చేసుకోను ఎవరి మాట వినను అంతే అక్క అక్క సంగతి నీకు తెలుసు కదా బావ బాధపడకు అర్థం చేసుకో భగవంతుడా వీళ్ళని నువ్వే రక్షించాలి గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ కూర్చోండి ఏం కూర్చోటలేమ్మా నుంచుంటారుగా కాలేదు కూర్చోటం కూడానా ఆ శంకర్రావు గారు మీకు ఏదో ఫైల్ ఇచ్చారంట కదమ్మా ఆ ఫైల్ ఇమ్మన్నారమ్మా ఏ ఫైల్ అదేనమ్మా వన్ కోర్ ప్రాజెక్ట్ స్వీడిష్ ఫైల్ ఓ అదే ఆ ఫైల్ వైస్ ప్రెసిడెంట్ గారికి ఇచ్చేసాను వెళ్ళి తీసుకోండి ఓహో అలాగేనమ్మా రైట్ సార్ అవును సార్ అదిగో మేడం 1 మినిట్ అమల గారు మీకు స్వీడిష్ ఫైల్ ఇచ్చారంటగా అది ఇమ్మన్నారు స్వీడిష్ ఫైల్ ఇవ్వలేదే మీకే ఇచ్చని చెప్పారే ఇవ్వలేదే నాన్న వెళ్ళు ప్లీజ్ చెప్పండి సార్ రైట్ ప్లీజ్ యూ డోంట్ హ్యావ్ టు వరీ ఓకే థ్యాంక్ యూ మేడం స్వాతి గారు ఆ ఫైల్ అమల గారు ఇవ్వలేదు ఇవ్వలేదు అన్నారా అన్నారమ్మా సరే నేను కనుక్కుని తీసుకొస్తాను మీరు వెళ్ళండి ఇదే విషయం శంకర్ గారితో చెప్తానమ్మా ఉంటానమ్మా ఇవ్వలేదని ఎలా అందబ్బా పొరపాటు పడిందేమోలే నో 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 నువ్వు పొరపడుతున్నావు నా దగ్గర చిన్న కాగితం ముక్క కూడా మిస్ కాదు ఆ ఫైల్ ఏమైందో అర్థం కావట్లేదు మేడం నేను ఫైల్ ఇవ్వడానికి వచ్చినప్పుడు మీరు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నారు టేబుల్ మీద పెట్టి వెళ్ళమన్నారు ఆ ఫైల్ వాల్యూ నాకు తెలుసమ్లా నేను ఎంత బిజీగా ఉన్నా దాన్ని టేబుల్ మీద పెట్టాను షెల్ఫ్ లో పెట్టి లాక్ చేస్తాను మేడం మరొక్కసారి గుర్తు చేసుకోండి నాన్సెన్స్ నాకు అదే పనిగా చెప్పడం వేస్ట్ ఆ ఫైల్ నా దగ్గర లేక నువ్వు తీయక ఏమవుతుంది ఆ ఫైల్ విషయం నాకు నీకు తప్ప మరెవరికన్నా తెలుసా తెలియదు మరి నీ దగ్గర లేక నా దగ్గర లేక ఏమవుతుంది రెక్కలు చీరిపోయిందా అదే నాకు అర్థం కావడం లేదు ప్లీజ్ డోంట్ వేస్ట్ మై టైం నీ దగ్గర లేకపోతే ఆ సంగతి అన్నయ్యకి చెప్పు నౌ ప్లీజ్ గో గో వెళ్ళు షిట్ ఏమైపోయిందబ్బా
వస్తున్నా సార్. హలో. హలో అమలేనా? ఎస్. ఫైల్ దొరికిందా? మిస్టర్ రాజేష్. ఫైల్ దొరికిందా అని అడిగాను. లేదు. దొరకదు. ఎందుకంటే అది అక్కర్లేదమ్మా, నా దగ్గర ఉంది. థ్యాంక్ యూ. వెంటనే శంకర్రావు గారికి ఇచ్చేయండి ప్లీజ్. ఇవ్వను. నీకు తప్ప మరెవ్వరికి ఇవ్వను. ఓకే, నేనే వస్తున్నాను.